జూలై మాసంలో సింహరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వారు చదివే విద్య, చేసే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు, కుటుంబ పరిస్థితులు, ఈ విషయాల్లో వీరికి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? ఏ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి? అయితే మన గోచార గ్రహాలను బట్టి కొన్ని రాశులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రాశులు ప్రతికూలంగా ఉంటాయి. అయితే గ్రహాల అనుకూలతలు ఉంటే మంచి శుభ పరిణామాలే జరుగుతాయి. గ్రహాలు ప్రతికూలంగా ఉంటే మీకు కొన్ని సకాల సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే వాటిని ముందుగానే తెలుసుకుని తగినంత జాగ్రత్తగా ఉండటం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉంటే కొన్ని రాబోయే విపత్తుల నుండి మనం తప్పించుకోవచ్చు. అయితే సింహరాశి వారికి జూలై మాసంలో ఎటువంటి ఆపదలు, విపత్తులు, సమస్యలు రాబోతున్నాయి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి సమస్యలు రాకుండా వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఏ దేవత ఆరాధన చేయవలసి ఉంటుంది? ఇటువంటి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. రవి అనగా మక నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 3, 4 పాదాలు కలిపి మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరూ కూడా సింహరాశి వారి కిందికి వస్తాయి. ఇక గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అనగా గ్రహాల యొక్క దృష్టి, యుతి, కలయిక. కాబట్టి వీటన్నిటి కలయిక వలన వీరికుండే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే సింహరాశి వారికి జూలై మాసంలో ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ ఫలితాల ఆధారంగా వీరు ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా విద్యా విషయాలు చూసుకున్నట్టయితే పంచమాధిపతి గురువు పంచమ స్థానంలో ఉన్నారు, రాహు గురువు కలిసి ఉన్నారు. ఇది గురుచండాలు యోగం. కాబట్టి ఈ రాశి వారికి విద్య పట్ల కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు. జూలై మాసంలో సింహరాశి వారికి విద్యా విషయాల్లో కన్ఫ్యూజన్ అంటే మనం ఒక ఎగ్జామ్ రాస్తే అందులో పాస్ అవుతానా, మంచిగా స్కోర్ చేయగలనా, భవిష్యత్తు ప్రణాళికలు సరిగ్గా వేసుకోగలనా, నేను అనుకున్నది సాధించగలనా, ఇటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ వీరికి విద్యా విషయాల్లో ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో సరైన ప్రణాళికలు వేసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్ళడం మంచిది. ఇక సింహరాశి వారి యొక్క వైవాహిక జీవితం చూసుకున్నట్టయితే శని రాహువులు కలిసి ఉంటారు, కాబట్టి చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామికి అనారోగ్యం రావటము, ఏదో ఒక సమస్య వీరికి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో వీరు జాగ్రత్త పడాలి. శని రాహువులు రెండూ చెడ్డ గ్రహాలు, ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి కాబట్టి ఇది ప్రతికూలం, దీంతో వీరి యొక్క వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది. వీరికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు, అదేవిధంగా అపార్థాలు, సఖ్యత లేకపోవడం, ఇటువంటి చికాకు, చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో. ఒకవేళ ఇవేమీ లేవు, అంతా కలిసే ఉన్నాం, ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారు అంటే జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాల్లో సింహరాశి వారు జాగ్రత్త పడాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇక వీరి యొక్క ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. దశమాధిపతి శుక్రుడు జూలై 6 నుంచి 12 స్థానంలో ఉంటున్నాడు. అంటే మీకు లక్ కలిసి వస్తుంది, అంటే ఆదాయం బాగుంటుంది. వీరికి వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి, వీరి యొక్క శ్రమకు గుర్తింపు కలుగుతుంది. కానీ వీరి యొక్క ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. అంటే వీరికి అప్పగించిన టార్గెట్స్ కంప్లీట్ చేయడంలో వీరికి శ్రమ, ఒత్తిడి ఉంటాయి. నిరంతరం పని చేస్తూనే ఉంటారు వీరు, దీంతో వీరి ఎనర్జీ డౌన్ అవుతుంది. అయితే మొదటి వారం కాస్త శ్రమ ఉంటుంది, 2-3 వారాల్లో అయితే కాస్త పర్వాలేదనిపిస్తుంది. మొత్తం మీద ఉద్యోగాల్లో వృత్తిలో చేసేవారికి కాస్త ఒత్తిడి, శ్రమ అధికంగానే ఉంటుంది.
దీంతో వీరి యొక్క ఎనర్జీ డల్ అవుతుంది, కాస్త నీరస పడిపోతారు. కాబట్టి ఈ విషయంలో ముందుగా ముందస్తు ప్రణాళికలు వేసుకొని ఆ ప్రకారం కృషి చేసి మీరుగా మీకు అప్పగించిన టార్గెట్స్ని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసి మీ పై అధికారులకు అప్పగించడం మంచిది. అంతేకాదు, సింహరాశి వారికి విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. రవి జలరాశిలో ఉన్నాడు. సహజంగా రవి అనగా మండించే గుణం. అయితే మండించే పదార్థాన్ని తీసుకెళ్లి నీటిలో వేస్తే దానికి ఉన్న శక్తి కోల్పోతుంది, దానికి ఉన్న ఎనర్జీ పోతుంది. కాబట్టి సింహరాశి వారికి జూలై మాసంలో రాశికి అధిపతి అయిన రవి జలరాశిలోనే ఉన్నాడు. దీనివల్ల వీరికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇమ్యూనిటీ లోపిస్తుంది, కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలి. అదే కాకుండా 12th హౌస్ అంటే హాస్పిటల్స్కి సంబంధించిన విషయాలు. కాబట్టి ఈ మాసంలో సింహరాశి వారికి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. దీంతో హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకునే పరిస్థితులు కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త పడాలి. సరైన నిద్ర, వేళకు ఆహారం, మితాహారం, క్వాలిటీ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా ఇటువంటి వాటిలో ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. దీనివల్ల వీరి ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. సింహరాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి, వైవాహిక జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది వీరికి చెప్పదబడిన సూచన. ఇక వీరి యొక్క ప్రేమ సంబంధిత విషయాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. పంచమాధిపతి గురువు రాహుతో కలిసి 4వ స్థానంలో ఉన్నాడు. మొదటి 2 వారాల నుంచి వీరికి బాగుంటుంది. 2 వారాల తర్వాత ఈగో ప్రాబ్లమ్స్, మాట పట్టింపులు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ప్రేమల్లో ఉన్నవారికి. ప్రేమ అనగా అది వైవాహిక జీవితం కావచ్చు, తల్లిదండ్రులతో ప్రేమ కావచ్చు. మొత్తానికి ప్రేమ సంబంధిత విషయాలు మొదటి 2 వారాలు బాగున్నాయి. 2 వారాల తర్వాత కొన్ని రకాల ఈగో సమస్యలు, మాట పట్టింపులు, మిస్అండర్స్టాండింగ్స్ ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రేమ సంబంధిత విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే సింహరాశి వారు ఈ మాసంలో, అనగా జూలై మాసంలో, మీ జీవిత భాగస్వామితో కానీ, వారి తరపు బంధువులతో కానీ, మీ చిన్ననాటి మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే వారితో కొన్ని కొన్ని చిన్న చిన్న మాట పట్టింపులు, అపార్థాలు వచ్చి గొడవలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మీ గ్రహ గతుల రీత్యా. కాబట్టి ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు పని చేయాలో చూసుకొని దాని ప్రకారం వెళ్ళటం ఉత్తమం. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు పాటించవలసిన పరిహారాలు. ఈ మాసంలో వీరి అనారోగ్య సమస్యలు కాస్త తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆదిత్య హృదయ పఠనం చేయాలి. ప్రతిరోజు సూర్యునికి అర్చ్యప్రదానం చేయాలి. విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలి. ఇక ప్రతి మంగళవారం దుర్గా అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠనం చేయాలి. ఈ విధమైన పరిహారాలు చేస్తే వీరికి వచ్చే సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.